ఎక్కడా తగ్గొద్దు అవకాశం వస్తే వదలొద్దు ఒంటరిగా కాదు పార్టీగా పోరాడండి అధికారంలోకి తీసుకురాండి ఇది తెలంగాణ బీజేపీ నేతలకు పార్టీ హైకమాండ్ చేసిన సూచనలు రాష్ట్ర నేతలను ఢిల్లీకి పిలిపించిన హైకమాండ్ గట్టిగానే దిశానిర్దేశం చేసింది అలాగే లిక్కర్ స్కామ్ అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది ఢిల్లీలో తెలంగాణ బీజేపీ నేతలు పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై సూచనలు చేశారు ముందుగా అమిత్ షా నడ్డాలతో సునీల్ బన్సల్ బిఎల్ సంతోష్ చర్చలు జరిపారు రాష్ట్రంలో పార్టీ పరిస్థితి స్ట్రీట్ కార్నర్ మీటింగులపై బన్సల్ ఓ నివేదికను సమర్పించారు అనంతరం రాష్ట్ర నేతలతో సమావేశం జరిగింది రెండు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి రాష్ట్రంలోని తాజా రాజకీయ అంశాలతో పాటు లిక్కర్ స్కామ్ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది తెలంగాణను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవడానికి పార్టీ సిద్ధంగా లేదని రాష్ట్ర నేతలకు చెప్పారు అమిత్ షా బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో భారీ వ్యతిరేకత ఉందని దాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు ఏ అవకాశం వచ్చినా పోరాటాలు చేయాలని ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలకు ప్లాన్ చేసుకోవాలని చెప్పారు బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అనే అంశం ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అప్పుడే పార్టీ గెలుస్తుందని దిశానిర్దేశం చేశారు షా గ్రామీణ ప్రాంతాల్లో పార్టీకి పట్టు తక్కువగా ఉంది కాబట్టి అక్కడ బలపడాలని బీజేపీ గుర్తును వారికి పరిచయం చేయాలని ముఖ్య నేతలు సూచించారు గతంలో కంటే బీజేపీ గ్రాఫ్ పెరిగిందని దూకుడును కంటిన్యూ చేయాలని దిశానిర్దేశం చేశారు కర్ణాటక ఎన్నికల ప్రచారానికి వచ్చే మంత్రులు తెలంగాణలోనూ పర్యటించేలా చూస్తామని హామీ ఇచ్చారు ఎన్నికల్లోపు ప్రధాని మోడీ సభ కూడా నిర్వహించుకుందామని చెప్పారు ఈ సమావేశంలో నేతల మధ్య విభేదాల అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది నాయకులు గొడవలు వదిలేసి పార్టీ కోసం పోరాడాలని గట్టిగా సూచించారు అభ్యర్థుల ప్రకటనపై ముందే ఎలాంటి ప్రకటనలు చేయవద్దన్నారు